అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తి చేసుకునే సునీల్ గవాస్కర్ ఓ జాతీయ ఛానల్ తో మాట్లాడుతూ ఆటగాళ్ల రొటేషన్ పద్ధతిపై స్పందించారు. అసలు ఈ పద్ధతిని అర్థం చేసుకోవడమే చాలా కష్టమన్నారు. గవాస్కర్ మాట్లాడుతూ ఆటగాళ్లకు వర్క్ లోడ్ తగ్గించడం లేదా రొటేషన్ పద్ధతి అనేది అర్థం చేసుకోవడం చాలా కష్టం. కరోనా కారణంగా వయోబడుగలో నెలల తరబడి ఆడటం అనేది కూడా కష్టమని నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే సెప్టెంబర్ నుంచి నేను అందులో ఒకటిగా ఉన్నాను. కానీ దేశం తరపున ఆడేటప్పుడు ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అలా లేకపోతే నీ జట్టు తరపున ఎలా బాగా ఆడగలవు అని గవాస్కర్ ప్రశ్నించారు. ఇక ఇంగ్లాండ్ ఓటమికి ఆటగాళ్ల రొటేషన్ పద్ధతి కూడా కారణమని గవాస్కర్ అన్నారు. టీమిండియా సైతం చాలా కాలంగా బయోబడుగులో ఉంది. అయినా కూడా ఆస్ట్రేలియాలో భారత్ లో ఎలా ఆడిందో మనం చూసాం. బ్రిస్బెన్ వేదికగా జరిగిన 4వ టెస్టులో క్లిష్ట పరిస్థితుల్లోనూ యువ ఆటగాళ్లు చక్కగా ఆడారు. రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ అద్భుత భాగస్వామ్యాలు జోడించారు. అవసరమైన వేళ జట్టు కోసం రాణించడం గొప్ప విశేషం. అలాంటిది జట్టుకు అవసరమైన వేళ ఇంగ్లాండ్ ఆటగాళ్లు వర్క్ లోడ్ పేరిట స్వదేశానికి తిరిగి వెళ్లారు. దాంతోనే ఆ జట్టు మూల్యం చెల్లించుకుంది అని గవాస్కర్ చెప్పుకొచ్చారు. ఇక ఇదిలా ఉంటే చెన్నైలో జరిగిన తొలి టెస్టులో విజయం సాధించిన ఇంగ్లాండ్ తర్వాత 3 టెస్టులోనూ ఘోర పరాభవాలు చవిచూసింది. జోస్ బట్లర్, మొయిన్ అలీ లాంటి కీలక ఆటగాళ్లు సిరీస్ మధ్యలో స్వదేశం వెళ్లిపోగా బెయిర్స్టో చివరి 2 టెస్టుల్లో ఆడాడు. ఇలా కీలక ఆటగాళ్లను మార్చడం కూడా ఇంగ్లాండ్ ఓటమికి ఓ కారణమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఆఖరి టెస్ట్ లో ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో గెలిచిన కోహ్లీ సేన 3-1 తో సిరీస్ కైవసం చేసుకుని వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు దూసుకెళ్లింది.